నమస్కారం జేఎంజి న్యూస్ కు స్వాగతం నా పేరు వశిత సాయి దాచర్ల ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ముచ్చటైన 3 రోజుల పండుగ సంక్రాంతి చివరి రోజు వచ్చే కనుమ పండుగకు సిద్ధమైన పల్లె పట్టణ వాసులు కాలంతో పాటు మేము మారుతున్నాం అని నిరూపించాడు మోడరన్ హరిదాసుడు విచక్ర వాహనంపై తిరుగుతూ తన సాంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్న యువకుడు జిల్లా అంతటా జేఎంజి న్యూస్ ఛానల్ కాలమాన పట్టిక ఆవిష్కరణ కార్యక్రమాలు పాల్గొన్న ప్రముఖులు संक्रांति पंडुग संदर्भंगा जेएमजे न्यूज चैनल संबंधी नूतन क्यालेंडर दोर्नाल एसआई वी हरिबाबू आविष्करिंचारु आयन मात्लाडुतू जेएमजे न्यूज चैनल याजमान्यानिकी रिपोर्टर्लकु सिब्बंदिकी संक्रांति शुभाकांक्षलु तेलियजेस्तुन्नारु जेएमजे चैनल क्यालेंडर्लनु तन चेत आविष्करिंचिनंदुकु प्रत्येकमैन धन्यवादालु तेलिपारु ఈ కార్యక్రమంలో జేఎంజే న్యూస్ రిపోర్టర్ మల్లి మరియు దోర్నాల్ ఎలక్ట్రానిక్ మీడియా ట్రెజరర్ ఎస్కే రసూల్ కార్యవర్గ సభ్యులు డి శ్రీకాంత్ అక్షర ప్రకాశం రిపోర్టర్ కందుల కాశిరెడ్డి మరియు కానిస్టేబుల్ అనిల్ పాల్గొన్నారు जेएमजे याजमायानिकी अंदर नूत संवर मैं संक्रांति शुभाकांक्ष अलग क्यार आविष्क अवकाश प्रत्येक धन्यवाद ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండల కేంద్రం కోదండ రామాలయంలో కోట్లాను కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అయోధ్య రామ జన్మభూమి నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కరపత్రాలను ఆవిష్కరించి ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ హెచ్టిపిటి జిల్లా సభ్యులు యామర్తి ధనుంజయరావు ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ గురించి రిటైర్డ్ తహసీల్దార్ కెఎల్ సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ రామ జన్మభూమి నిర్మాణం జాతీయ స్వాభిమాన పునప్రతిష్ట అన్నారు ధనుంజయరావు మాట్లాడుతూ మానవునికి ఉండాల్సిన 10 లక్షణాలను ఆయనే కలిగి ఉన్నారు కనుకే ఆయన ఆదర్శ పురుషుడిగా సనాతనం కొనియాడుతుందని భారతీయుల కల నెరవేర్చడానికి సమయం ఆసన్నమైందని కనుక అందరం భాగస్వాములు అయ్యి మందిర నిర్మాణానికి ప్రతి కుటుంబం నిధి సమర్పణ చేయాలని అన్నారు దేవాలయాన్ని కొందరు భక్తులు సొంతగా కట్టిస్తాము అన్నా సరే భారతీయులందరినీ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాల ప్రమేయం లేకుండా హిందువులు కలగా హిందువులే నిర్మించుకోవాలని సంకల్పంతో మందిర నిర్మాణానికి నిధి సమర్పించుకొని శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్య మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ధనుంజయరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ మండల ధర్మ ప్రచారక కేవి రమణారెడ్డి ఎస్ఎస్ఎఫ్ మండల కార్యదర్శి వై రామచంద్రయ్య విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార దుర్గారెడ్డి నాగిరెడ్డి నిధి సేకరణ సభ్యులు పిచ్చయ్య భక్తులు సత్యనారాయణ రెడ్డి జైరాబు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఆయన యొక్క అంశ ప్రతిష్టాపన కావాలని ఉబిళ్ళుతున్నది అందుకోసం భక్తులంతా ఏకోన్ముఖులై ఈ కార్యక్రమానికి ఎవరి వంతు సేవ వాళ్ళు చేయాలని ఎంతో ఉత్సాహంతో ముందుకొస్తున్న విషయం మనందరికీ తెలుసు భగవంతుడు రాముడుగా కృష్ణుడుగా ఈ భూమి మీద సంచరించి మానవాళికి నియమాలను మనకు అందించారు అలాంటి అవతారాల్లో శ్రీరాముల వారి యొక్క అవతారం ఎంతో ఉన్నతమైనది నేటికి కూడా ఆయన సూత్రాలు ఆవశ్యకత ఈరోజు ఏర్పడింది మరి రాముడు స్వయంగా రావాలి రాముడు స్వయంగా ఈ దేశంలో మళ్ళీ కాలు పెట్టాలి పరమాత్మ చెప్పాడు సంభవామి యుగే యుగే నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను ధర్మస్థాపన కోసం నేను మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాను మళ్ళీ రాముల వారు రాబోతున్నారు
మనం ఆయన రాక కోసం మనం ముందుగానే ఆయన ఉండడానికి ఆయన కేంద్ర స్థానాన్ని మళ్ళీ ఇప్పుడు నిర్మాణం ప్రారంభించాము బాధ్యతను గుర్తు చేస్తూ వాళ్ళు పాల్గొనుకునేట్టుగా చేయడమే ఈ రోజు ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మరి రామ్ ఒకే మాట ఒకే బాట రాముడి సిద్ధాంతం మనందరం ఒకే మాట మీద ఉండాలి ఒకే బాటలో నడవాలి తలా ఒక రకంగా మాట్లాడటం తలా ఒక ప్రొసీజర్ పెట్టకుండా మనకి దశా నిర్దేశం చేసినటువంటి రాముల వారి యొక్క రామ నామంతో నిండియును రాముడు లేనటువంటి పల్లె ఉండదు రాముడు లేనటువంటి ఇల్లు ఈ భారతావని మొత్తం కూడా మానవునికి ఉండాల్సినటువంటి 10 లక్షణాలతోటి మరి రాముడు వారు జన్మించి ఆయన నిరూపించాడు కనుకనే ఈ భారతదేశం అంతా కూడా మరి ఆయన లేకుండా ఇల్లు కట్టుకోవడం కానీ ఒక గ్రామం వెలిసిపోవడం కానీ ఇప్పటికీ జరగదు ఈ సనాతన హైందవ ధర్మంలో దాదాపు 500 సంవత్సరాల దాకా కూడా మనం రామ మందిరాన్ని నిర్మించుకోలేక అనేకులు ప్రాణాలను అర్పించుకొని నేడు అందరి సమ్మతితోటి అయోధ్య రామ మందిరాన్ని కేవలం రామభక్తుల చేతే నిర్మించాలని చెప్పేసి తీర్మానం చేసి ఏ ప్రభుత్వము చేత కానీ ఏ దాత చేత కాకుండా ఏ ఒక్కరి దాత చేత కాకుండా 7 రోజుల్లో మరి నిధి సమర్పణ అనేది చేపట్టడానికి మరి ప్రచార రథాలు కావచ్చు పత్రిక ఆవిష్కరణ కావచ్చు ఇవన్నీ చేయడం జరిగింది భక్తులు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా హిందువులే ఇది హిందూ సమాజం హిందూ దేశం మనం హిందువు దేశం కాబట్టి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన జీవన శైలిలో పరాయి దేశాలకి మనకి చాలా తేడా ఉంటుంది మనకు ఉండేటువంటి నదులు కావచ్చు కొండలు కావచ్చు మనం తినే ఆకులు అప్పుడు ఏదైనా కావచ్చు మన మన వ్యవహార శైలికి భారతదేశానికి పరాయి దేశాలకి చాలా తేడా ఉంటుంది మన సనాతన ధర్మం ఆ సనాతన ధర్మాన్ని పాటించిన వాడే రాముడు కనుక మరి ఈరోజు ఆ రామాలయాన్ని నిర్మించుకోవడానికి మనమందరం కూడా భాగస్వాములై కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే పక్షులు కూడా రైతన్న నేస్తాలే అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ పశుపక్షాదులని గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి కనుమ రోజు ఇంటికొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు ఔషధ మొక్కలు సేకరిస్తారు కొన్ని చెట్ల ఆకులు కొన్ని చెట్ల బెరడులు కొన్ని చెట్ల పూలు వేర్లు కాండాలు గడ్డలు ఇలా చాలా సేకరించి పశువులకు పెడతారు ఏడాదికి ఒకసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం ఆ తర్వాత పశువులన్నింటినీ పొలాల్లో బావుల వద్దకు గాని చెరువుల వద్దకు గాని తోలుకుపోయి స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికి తోలుకొస్తారు ఆ తర్వాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు మంచి కోడలున్నవారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు మూతికి మూజంబరాలు అలంకరిస్తారు అన్నిటికీ కొత్త పగ్గాలు వేస్తారు ఈ సందర్భంగా పెద్దలకు మొక్కుకున్న వారు పొట్టేళ్లను కూడా బలిస్తారు దాని రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు దాన్ని పొలి అంటారు ఆ పొలిని తోటోడు గాని నీరు గట్టోడు గాని తీసుకుపోయి అందరి పొలాల్లో చెరువుల్లో బావుల్లో పొలో పొలి అని అరుస్తూ చల్లుతాడు అప్పుడే కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారు అంటే తమ పశువు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును కోడిని ఇస్తామని మొక్కుకుంటారు అప్పటికప్పుడే ఒక పొట్టేలు పిల్లను ఎంపిక చేస్తారు ఆ విధంగా పశువుల పండుగ పరిసమాప్తి అవుతుంది కోడి పందాలు ఎడ్లబళ్ళ పందాలు జరుగుతాయి ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ సంబరమే వేరు సంక్రాంతి పండుగలో భాగంగా సరదా కోసం ఆడుకునే ఆట కోడి పందాలు అది ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో నిలిచిపోయింది అనవచ్చు ప్రతి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది
కానీ ప్రభుత్వం కోవిడ్ వ్యాధి వ్యాప్తి కారణంగా ప్రత్యేక నిబంధనల మేరకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీనితో జిల్లాలో పూర్తిగా కోడిపందాలు నిలిచిపోవడంతో గ్రామాల్లో కొంత సందడి తగ్గింది. సంక్రాంతి సందర్భంగా చివరి రోజు అనగా కనుమ పండుగ రోజున నగరంలోని ఆలయాల ఉత్సవ విగ్రహాలను స్వామివారిని పూర్వ వీధుల్లో ఊరేగించి చివరగా ఒంగోలు గద్దలగుంట వద్ద ఉన్న గుడి వద్ద సమీ వృక్షం వద్ద పూజ చేస్తారు. అనంతరం స్వామివారి పల్లకి వెంబడి మంగళ వాయిద్యాల నడుమ విహరిస్తారు. ఈ పార్వేటలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేడుక చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇటువంటి పార్వేట ఉత్సవాలు ఇంకా కొన్ని ప్రదేశాలలో జరుగుతుంటాయి. దీనితో మూడు రోజుల పండుగ సంక్రాంతి సంబరాలు ముగుస్తుంది. వండుకున్న పదార్థాలు దేని వల్ల వస్తున్నాయి? ఎద్దుల వల్ల వస్తున్నాయి, పశువుల వల్ల వస్తున్నాయి. ఏదైతేనేమి పశువులు ఇప్పుడంటే యంత్ర సంబంధంగా ఉన్నప్పటికీ పశువుల వలన వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యంత్రముల వలన, ఈ యొక్క పశువుల వలన మనకు ఇటువంటి ధాన్యాలు పండుతున్నాయి రైతుల వలన. కాబట్టి మూడవ రోజు కనుమ పండుగ అని పశువుల కన్నిటికీ కాళ్ళకు పసుపులు కుంకుమలు పెట్టి బొట్టు పెట్టి అన్ని పశువులకు, యథార్థంగా అయితే మానవుడు కూడా పశువుతో సమానం, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు. మానవుడు కూడా సాంఘిక జంతువు అన్నారు. అయితే మనం రెండు కాళ్ళ జంతువులు, మిగతావన్నీ చతుష్పాత్ నాలుగు కాళ్ళ, వాటికి అన్నిటికీ పూజ చేసి యథార్థంగా వాటికి బాగా వండి పెట్టాలి. మనం తినటం కాదు, గారెలు రెండవ రోజు సంక్రాంతి రోజు గారెలు తినటం, మొదటి రోజు పులగం చేసుకోవటం కాదు. ఇట్లా చేసుకున్నవన్నీ కూడా మనం ఆ పశువులకందరికీ పెట్టాలి, పశువులన్నిటికీ. అవి తినగా మిగిలేసినటువంటి పదార్థాలు పడుతుంటే, మనం భోజనం చేస్తుంటే పడిపోయినట్టుగా అవి పెట్టినటువంటివన్నీ పడిపోతే వాటిని తీసుకొని పొలాల్లో చల్లుతాం. మనం పొలాల్లో చల్లితే అంటే రైతుల సంగతి, మనమంటే ఒంగోలు పట్టణంలో ఉన్నవాళ్ళం ఏం చల్లుతాము, రైతువారీగా ఇది. ఎందుకంటే రైతులే దేశానికి ముఖ్యమైనటువంటి వాళ్ళు. వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. వెన్నెముక లేకపోతే, స్పైనల్ కార్డ్ లేకపోతే ఏమీ లేదు. అందువలన ఈ యొక్క చల్లితే పశువులు బాగా సంతోషంగా పడతాయి. వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లను కూడా చక్కగా కడిగి దానికి అలంకారం చేస్తాం. ఆ విధంగా ఇంటర్ విద్యార్థులకు ఫీజుల చెల్లింపులో ప్రభుత్వం ఊరటనిచ్చింది. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి కొన్ని ఫీజులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల హాజరు గ్యాప్ పీరియడ్కు చెందిన కోఆర్డినేషన్ ఈ ఏడాది ఎటువంటి ఫీజు వసూలు చేయడం లేదు. అలానే ఒక కళాశాలలో చదువుతూ మధ్యలో మానుకొని మళ్ళీ అదే కళాశాలలో చేరిన విద్యార్థుల నుంచి కూడా ఫీజులు వసూలు చేయరు. ఇతర కళాశాలలో చదువుతూ మరో కళాశాలలో ప్రవేశం పొందితే గతంలో ఒక్కో విద్యార్థి నుంచి 1000 రూపాయలు వసూలు చేసేవారు. ప్రస్తుతం ఆ ఫీజును రద్దు చేశారు. ఒక కళాశాలలో టీసీ తీసుకొని మరో కళాశాలలో చేరినా గతంలో తీసుకున్న గ్రూపు మార్చిన 1000 రూపాయలు చొప్పున ఇంటర్ బోర్డుకు ఫీజు చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆ ఫీజులను రద్దు చేశారు. సెకండ్ లాంగ్వేజ్ మార్చుకున్నా ఆ సబ్జెక్టును వ్యక్తిగత బాధ్యతతో చదవాలన్నా బోర్డుకు 800 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉండేది. అదేవిధంగా ప్రస్తుతం చదువుతున్న మీడియం మార్చుకుంటే 600 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండేది. ఈ ఫీజులను కూడా బోర్డు రద్దు చేసిందని ఆర్ఐఓ సుబ్బారావు తెలిపారు. ఇంటర్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీహెచ్ విద్యార్థులు 100 రూపాయల చొప్పున చెల్లించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఈ ఫీజులు చెల్లించిన విద్యార్థులు ప్రస్తుతం ఆఫ్లైన్ అడ్మిషన్లకు మరలా చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతీ సమేత త్రిప్రాంతకేశ్వర స్వామి శ్రీమద్ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయాలలో స్వామి అమ్మవార్లకు ప్రధాన అర్చకులు
విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈవోకే సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు. హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచుగజ్జలు గలుగలు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిడుతలు కొడుతూ తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. గొబ్బిలతో ఇంటి ముందర భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. కాలంతో పాటు మేము మారుతున్నాం అని నిరూపించాడు మోడర్న్ హరిదాసుడు. ఆయన తల మీద నుంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తల మీద పెట్టుకొని ఉండటం శ్రీహరి ఆయన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పేదానికి సంకేతం. కానీ మన మోడర్న్ హరిదాసు ద్విచక్ర వాహన హెడ్లైట్పై ఉంచి స్థానికులు ఇచ్చే కానుకలను అందులో వేయమని చెప్తున్నాడు. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకు లొంగను, కేవలం హరినామ సంకీర్తనకే వచ్చేవాడినని, తనకు తమ పరభేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడని సంకేతం. ఇల్లు తిరగడం ఇబ్బందిగా తోచిన హరిదాసుడు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన సాంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్నాడు. అలానే స్థానికులు ఇచ్చే పిండి వంటలు, బియ్యం వంటి మోయలేక ఏకంగా ఓ రిక్షాని నియమించుకున్నాడు. మరో విశేషం ఏమిటంటే హరినామ సంకీర్తన పాడి పాడి తన కంఠం పాడైపోయింది అనుకున్నాడో ఏమో, టేప్ రికార్డర్ ద్వారా హరినామ సంకీర్తన ప్రజలకు వినిపిస్తున్నాడు మన మోడర్న్ హరిదాసుడు. హరిదాసు చంద్రగూడ నుంచి వచ్చాం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా మామయ్య గారు అంతకుముందు నడుచుకుంటా శ్రీవారు కానీ నేను తిరుగుతున్నాను.
కనిగిరిలో జేఎంఏ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ బీసీ అండ్ మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ సందర్భంగా యాజమాన్యంకు అభినందనలు తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షులు గంటగాని పేతూరు మాట్లాడుతూ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. జేఎంఏ న్యూస్ ఛానల్ ప్రారంభం నుండి ఈ రోజు వరకు మంచి వార్తలు ప్రసారం చేస్తూ ప్రజలకు చేరువగా ఉంది. ఛానల్ ఇంకా అభివృద్ధి చెంది ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై బాగా ప్రజా సమస్యలపై స్పందించి వార్తలు ప్రసారం చేయాలని కోరుకుంటూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ యాజమాన్యంకు, రిపోర్టర్స్కు, వారి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ సుధీర్ కుమార్, దంతులూరి ప్రకాశం, రత్తయ్య, రామ్ ప్రసాద్, జీవరత్నం, ఎహోషువా, ప్రభాకర్, జీవయ్య తదితరులు పాల్గొన్నారు. జేఎంజే క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ప్రజానాయకానికి, ప్రజల మొత్తానికి కూడా మా సంఘం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి జేఎంజే న్యూస్ ప్రతి గ్రామము, పల్లె పల్లె ఏ సమస్య వచ్చినా వెంటనే మరి స్పందించి సమస్య పరిష్కారం కోసం ఈ పేపర్ న్యూస్ వెంటనే స్పందించి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ఈ న్యూస్ మరి ప్రజలపై, ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల సమస్యలపై మరి వార్తలు పెడతాదని ఆశిస్తూ మరి ఎన్నో మాకు కూడా మా సంఘం తరఫున ఏ సమస్యలున్నా మరి విలేకరులు స్పందించి ప్రతి సమస్యపై దళితులు, ఎస్సీ బీసీ మైనారిటీ పట్ల, దౌర్జన్యాల పట్ల, మరి అరాచకం పట్ల వెంటనే ఈ న్యూస్ ని బహిర్గతం చేసి ప్రజలకు తెలియజేయడంలో ముందంజలో ఉంది. ఈ సందర్భంగా మరి మీ వ్యవస్థాపకులకి, సంస్థకి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి జేఎంజీ న్యూస్ కి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై భీమ్. కోవిడ్-19 కేసుల వివరాలను రాష్ట్ర వైద్య శాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,598 శాంపిల్స్ ని పరీక్షించగా 179 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో కోవిడ్ వలన చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నమోదైన కోవిడ్-19 కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురంలో 10, చిత్తూరులో 51, ఈస్ట్ గోదావరి 17, గుంటూరులో 26, వైఎస్ఆర్ కడపలో 5, కృష్ణాలో 15, కర్నూలులో 13, నెల్లూరులో 8, ప్రకాశంలో 9, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 9, విజయనగరంలో 9, వెస్ట్ గోదావరిలో 5. మొత్తంగా ఏపీలో 179 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య శాఖ తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జేఎంజే న్యూస్ ఛానల్ వారి నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ ఎర్రగొండపాలెం సిఐ పి దేవా ప్రభాకర్, ఎస్ఐ పి ముక్కంటి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐపి ముక్కంటి మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు అండగా నిలిచే జేఎంజే న్యూస్ ఛానల్ వారి కాలమాన పట్టిక ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. మరియు మండల ప్రజలకు పండగ శుభాకాంక్షలు. ప్రజలందరూ భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగనే మండలము పరిధిలో ఇటువంటి జోదము అనగా పేకాట, కోడిపందాలు, పాట కచేరీలు అనేవి పూర్తిగా నిషేధము. అటువంటివి ఎవరైనా చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముచ్చటైన 3 రోజుల పండుగ సంక్రాంతి. చివరి రోజు వచ్చే కనుమ పండుగకు సిద్ధమైన పల్లె, పట్టణ వాసులు. కాలంతో పాటు మేము మారుతున్నాం అని నిరూపించాడు మోడ్రన్ హరిదాసుడు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన సాంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్న యువకుడు. జిల్లా అంతటా జేఎంజే న్యూస్ ఛానల్ కాలమాన పట్టిక ఆవిష్కరణ కార్యక్రమాలు, పాల్గొన్న ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.